రవికి ఇప్పుడే పెళ్ళిష్టం లేదు అంటున్నాడు కదా, బలవంతంగా ఎందుకు ఒప్పిస్తారు? ఏయ్, నీకేం తెలుసే, ఇంత గొప్ప సంబంధం మళ్ళీ రమ్మంటే రాదు. నువ్వు మధ్యలో దూరిపోతావేంటి? అంత గొప్ప సంబంధమా అమ్మా? కోటీశ్వరులరా, రోహిణి వాళ్ళ నాన్నగారికి మలేషియాలో ఎంతుందో తెలీదు గాని, నా ఫ్రెండ్ ధనలక్ష్మి మాత్రం పేరుకి తగ్గట్టే బోల్డ్ అంత ఆస్తి. మాగాణి, కొబ్బరి తోట, మామిడి తోట, అమరావతిలో అరెకరంలో ఇల్లు, అబ్బో లెక్కే లేదు. అమ్మో, ఇంత గొప్ప సంబంధం చేసుకుంటే ఇంట్లో రవిగాడి ముందు నేను రోహిణి లోకువైపోతాం. పైగా ఒక షెఫ్కి అంత గొప్ప సంబంధమా? ఏంటమ్మా, అంత డబ్బున్న వాళ్లతో సంబంధం మనకి సెట్ అవుతుందని అనుకుంటున్నావా? వీడేమో ఒక షెఫ్, వాళ్ళేమో అంత ఆస్తిపరులు. ఏంట్రా, నువ్వు కూడా సలహాలిస్తున్నావా? అసలు షెఫ్ అంటే అంత ఈజీ అయిపోయిందేంట్రా? ఒక్క మన ఇంట్లోనే ప్రభావతమ్మకి ఫిల్టర్ కాఫీ కావాలి, నాన్నకి మరగబెట్టే కాఫీ కావాలి, మౌనికకి టీ కావాలి. టిఫిన్ దగ్గరికి వస్తే నాకు పూరి ఇష్టం, మీ ఆవిడికి ఏబీసీడీలంటే ఇష్టం, ఈ ప్రభావతమ్మకి ఆకారానికి తగ్గట్టే దెబ్బరొట్టంటే ఇష్టం. ఒకరికి గారె, ఇంకొకరికి దోసె. ఇక లంచ్ దగ్గరకు వస్తే ఒకరికి కారం ఎక్కువ కావాలి, ఒకరికి తక్కువ కావాలి, ఒకరికి నూనె ఎక్కువ కావాలి, ఒకరికి తక్కువ కావాలి. ఒకరికి బెండకాయ అంటే యాక్ అంటారు, ఇంకొకరు దోసకాయ అంటే లొట్టలేస్తారు. ఒక్క ఇంట్లోనే ఇన్ని రకాల టేస్ట్లు కోరుకుంటుంటే రెస్టారెంట్కి వచ్చినోడు రోస్ట్ అంటాడు, వెట్ అంటాడు, డ్రై అంటాడు. పూటకి 100 మంది వస్తారు, ఒక్కోడు ఒక్కో డిష్ చెప్తాడు. అందరికీ నచ్చాలి, మెచ్చాలి, పైగా రెస్టారెంట్కి మళ్లీ మళ్లీ రావాలనిపించేలా రుచిగా చేయాలి. వంటంటే ఎంత తంటనో అర్థమైందా? షెఫ్ అంటే అంత చీప్గా తీసిపారేకు రోయ్. వాడేమన్నా నీలాగా పెళ్లిలో నుంచి పారిపోయాడా? ఎవరో ఒకరి నుంచి చేయడానికి ఇల్లు తాకట్టు పెట్టి మరీ పార్లర్ పెట్టించి మరీ పెళ్లి చేయడానికి? వీడికంతా తెలిసిపోయిందా? ఈ అత్తకంతా ముందే తెలుసా? నాకేం తెలీదు, నాకేం తెలీదు, ఇవాళ్ళే తెలిసింది. రే, ఈ వాగుడు వాగుతావని నిన్నింట్లో ఉండొద్దు అని చెప్పాను, నువ్వు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళు. నేనేం నేరం చేశానని ఎక్కడికైనా వెళ్ళాలి? నేనేమైనా వీళ్ళగా లక్షలు ఎత్తుకుపోయానా? హలో, రాంగ్ నెంబర్. అయ్యో, నువ్వు నన్ను టెన్షన్ పెట్టకురా, వచ్చేది కోటీశ్వరులు, వాళ్ళు ముందు ఇంటి గొట్టు విప్పి నా పరువు తీయకు. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎవరి గురించి చెప్పొద్దు? వీడెత్తుకుపోయిన లక్షల గురించా, ఈవిడి నొక్కేసిన 17 లక్షల గురించా, ఇల్లు తాకట్టు పెట్టి వడ్డీ కట్టలేక గదిలో పెట్టి తాళం వేసిన నీ గురించా? ఏంటి, ఆ వడ్డీ వ్యాపారి గదిలో పెట్టి తాళం వేశాడా? అదేంటత్త, నీతో చెప్పలేదా వడ్డీ కట్టలేదని? మా అమ్మని గదిలో పడేసి తాళం వేస్తే మా మీనా మా అందరికీ ఫోన్ చేసి చెప్పి విడిపించింది, అప్పుడే కదా బయటపడింది ఇల్లు తాకట్టు గురించి, పార్లర్ పెట్టుబడి గురించి. రే రే రే, ఆగరా, కొళాయి తిప్పి మర్చిపోతే నీళ్ళెలా పోతాయో అలా నీ నోట్లోంచి మాటలు వస్తూనే ఉన్నాయి, ఆపరా ఇంకాపు. ఒరే, వాళ్ళొచ్చినప్పుడు నువ్వు ఏవైనా మాట్లాడు కానీ మీ అమ్మని గదిలో పెట్టి తాళం వేసినట్టు మాత్రం చెప్పకురోయ్, పరువు పోతుంది. అంటే ఇల్లు తాకట్టు పెట్టిన విషయం చెప్పచ్చా మరి? ఆ తాకట్టు పెట్టిన డబ్బులతో ఈ పార్లర్ అమ్మ బ్యూటీ పార్లర్ పెట్టినట్టు చెప్పచ్చాత? అయ్యో, కర్మ కర్మ కర్మ. ఒరే, నువ్వు వెళ్ళరా, మీ అమ్మ తల బాదుకుని బాదుకుని పగలు కొట్టుకునేలా ఉంది. తలకాయ జాగ్రత్త. ఏంటి బాలు, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే విన్నావు కదన్నా, మీ నాది చిన్న పూల కొట్టయితే అమ్మ ఇండియా అంతా బ్రాంచులు ఓపెన్ చేసిందంట. ఇక ఈ లక్షలు మింగినోడేమో 4 కార్ల కంపెనీకి ఓనర్ అంట. ఇక ఈ పార్లర్ అమ్మ సిటీకి ఒక పార్లర్ నడుపుతుందంట. రవిగాడు ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చాడంట, మౌనికకి అమెరికాలో ఉద్యోగం వచ్చిందంట. ఇక సిటీ అంతా తిరిగే కార్లన్నీ నావేనంట, ఉన్న ఒక్క కారే షెడ్లో పడుంది. బాలు బాలు, మనం ఉన్నది పెళ్లి చూపులనే కార్యక్రమంలో కదరా, కాబట్టి పిల్లలు నచ్చారో లేదో కనుక్కుని వాళ్ల పెళ్లి గురించి మాట్లాడుకుందామా? నుండత్త, పెళ్లి జరగడం కోసం మా అమ్మ లేనిపోని గొప్పలన్నీ చెప్తుంటే నాకిందాకటి నుండి రగిలిపోతుంది. బాలు, నువ్వాగు శ్రీదేవి,
నీకు మాట్లాడే ఛాన్సిస్తే ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావో. జీవితాంతం ఆ అబద్ధాలని నిజమని నమ్మించడానికి రవి, మౌనిక మేమంతా ఎన్ని తిప్పలు పడాలో నీకేం తెలుసు. చూడండి ధనలక్ష్మి గారు, ఇప్పటి వరకు మా అమ్మ చెప్పినవన్నీ పచ్చబద్ధాలు. నా భార్య పెళ్లికి ముందు గుడి దగ్గర వాళ్ళమ్మతో కలిసి చిన్న పూలకొట్టు నడుపుకునేది. నేను పూలమాలలు బాగా కడతానండి, బొకే షాపులు గట్రా మాకేమీ లేవండి, అంతా అబద్ధం. అబద్ధమేంటి? నిజం కాదని అర్థం, అది కూడా అర్థం కాలేదా? ఇదిగో ధను, నీ దగ్గర దాపరికం ఏముందే? మా ఆయన బస్సు కింద ఓ తాగుబోతోడు పడ్డాడు, కర్మగాలి చచ్చాడు. నువ్వు ఎన్నైనా అబద్ధాలు చెప్పు, నీ అబద్ధాలు పక్కన పెట్టు, వాళ్ళ కోట్లు పక్కన పెట్టు. వాడు మా నాన్నను ఓ మాట అన్నాడు, అది నాకు నచ్చలేదు. ఎవరో ఆపకపోయుంటే వాడి వాళ్ళ నా చేతుల్లో చచ్చేవాడు, చంపేసుండేవాణ్ణి. నాన్నని గౌరవించని కుటుంబం నుంచి పిల్లని తెచ్చుకునేదీ లేదు, ఇచ్చేదీ లేదు. రే రవి, నువ్వు గుర్తుపెట్టుకో. ఇక యదవుల కోసం పంచాయతీ పెట్టడం ఆపండి, ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళండి. రావేయిటు నేను వాణ్ణి బయటికి పంపించమంటే నువ్వు కావాలనే ఆపావు కదా, కావాలనే ఈ పెళ్లి చెడగొట్టేలా చేశావు కదా. ఈ దరిద్రుడు పెళ్లి చెడగొట్టయ్యా. నా భర్తని నా ముందే తక్కువ చేసి మాట్లాడకండి. వాడెవడో వచ్చి మావయ్య గారిని మీ ముందే తక్కువ చేసి మాట్లాడుతుంటే ఇంకా ఆ దరిద్రులే వెనకేసుకుని వస్తున్నారా? మీ భర్తని మీ ముందే తక్కువ చేసి మాట్లాడితే మీకు కాస్త కూడా కోపం రాలేదెందుకు? బాలు మీకు కొడుకైతే కావచ్చు, కానీ నా ముందు తక్కువ చేసి మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎంత పొగరే నీకు! ఇన్నాళ్ళు నాకు మీ మీద గౌరవం ఉండేది, ఇవాళ రా. అరే కూర్చో. ఇప్పుడు చెప్పు శృతి, నా మెదడు గుండ్రంగా తిరగటం ఇప్పుడు ఆగింది. నేను రవి ప్రేమించుకున్నాం, రవి కొన్ని రోజులు ఆగుదామంటున్నాడు. కొద్ది రోజులు ఆగే పరిస్థితి మా ఇంట్లో లేదు. మా ఇంట్లో అయితే ఏకంగా రవికి సంబంధాలే చూస్తున్నారు. నన్నీవాళ ఓ కోటీశ్వరుడింటికి మా వాళ్ళు తీసుకెళ్లి సంబంధం కూడా ఖాయం చేశారు. నువ్వు రవి గురించి మీ ఇంట్లో చెప్పలేదా? నేను చెప్పేదేం లేదు, మా వాళ్ళు నా వెనకాలే ఫాలో అవుతూ మమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. రవికి వార్నింగ్ ఇచ్చారు, నన్ను బెదిరించారు, చివరికి నన్ను తీసుకెళ్లి నా ముందే పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంత దూరం వచ్చినట్టు రవి మాకెవరికీ చెప్పలేదు. పిరికోడు, నన్ను ప్రేమిస్తున్నట్టు నాకే చెప్పలేదు. ఆడపిల్లనైనా సిగ్గు విడిచి నేనే చెప్పాను. ఇంట్లో ఇప్పటి వరకు చెప్పలేదంటే ఇంకెప్పటికీ చెప్పడని అర్థమైపోయింది. అందుకే నేనే అందరికీ చెప్పి ఒప్పిద్దామని వచ్చాను. ఈ ఇంట్లో ఒప్పుకోరేమో, ఒకవేళ ఒప్పుకోకపోతే ఎలా? ఎలా ఏముంది, రవీన్ లేవదీసుకుపోయి ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకుంటాను. అబ్బా అమ్మా, మీరేమైనా హార్ట్ పేషెంటా? చిచి కాదు. మాటి మాటికి గుండె పట్టుకుంటే డౌట్ వచ్చింది. నువ్వు చెప్పే విషయాలు గుండె జబ్బు లేని వాళ్లక్కూడా గుండె నొప్పి తప్పించేలా ఉన్నాయి. ఏం చేయమంటారు, నా సిచ్యువేషన్ అలాంటిది. మా మావయ్య గారికి కూడా చెప్తే మంచిదేమో. ఉన్నారా ఇంట్లో, నేను వెళ్ళి మాట్లాడనా? అయ్యయ్యో, నువ్వు మా ఆయనకన్నా 100 రెట్లు స్పీడ్గా ఉన్నావేంటి? ముందు కూర్చో. ఏంటమ్మా అందరితో డైరెక్ట్గా మాట్లాడతాను అని వెళ్తావేంటి? ఎలా మరి, రవి కొన్ని రోజులు ఆగుదామంటున్నాడు, మా వాళ్ళు రవిని ఒప్పుకోరు, నాకు సంబంధం ఫిక్స్ అయింది.